భోజనం అనంతరం కాసేపు అందరూ వాకింగ్కి బయలుదేరండి. చూసారా ఎంత చక్కటి గ్రీనరీ మెయింటైన్ చేస్తున్నారు. అటు ఉంది గ్రీనరీ, ఫుల్ గ్రీనరీ. ఎవరు డ్రైవ్ చేస్తుంది? పరి డ్రైవ్ చేస్తున్నావా? వావ్. అరటి తోట చూడండి, అటు పాలకూర. నీ దగ్గరికి వెళ్తే కానీ కనపట్లేదు. ఏంటో ఓ పల్లెటూరుకు వచ్చినట్టు ఉంది చూడండి. హాయ్ క్యాలిఫ్లవర్ ఉంది, బంతి. ఆల్టర్నేట్ కరివేపాకు సార్. దొండపాదు పిల్లలకి తెలియాలి కదా ముందు. ఎండ పువ్వు ఉంది, కాయ కాయిందా? పువ్వే కనపడుతుంది. ఇదిగో పువ్వు కింద కాయ కనిపిస్తుంది, అది అలా పెద్దదవుతుంది. మంత్లీ మంత్స్ ఇలా వస్తే చాలు, ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది మనకి గాలికి పిలిస్తే. పన్నెండు తీసుకెళ్ళవా? నువ్వు డ్రైవ్ చేయి, నేను కూర్చుంటానురా. ఓకే ఓకే. వేసినట్టున్నారు ఇంకాను చెరుక జొన్న జొన్న అనుకుంటండి. గోంగూర అటు ఉండదా? వాళ్ళకి ఏవో వెరైటీ వేరే ఆకులు ఉంటాయి, మనకి గోంగూర తోటకూర ఇవి ఉన్నట్టు. అటు చూడు, తమిళనాడులోని ఏదో సిరికిరాయి అంటారు, డిఫరెంట్ ఆకు మనకి. నారుమడి దీన్ని తీసి నాలుగు నాలుగుగా నాటుతారు. అది ఇంత ఎత్తు వచ్చినాక, ఒక అడుగు ఎత్తు వచ్చినాక అది అది చెప్పుకోను. ఇది రికార్డ్ అయిపోతుందిలే, అవుతుంది. ఇంకా నువ్వు చెప్పింది నేను చెప్పక్కర్లే వెనకాల, మా పిల్లలకి అర్థమైపోతుంది అంతాను. ఇలా పోసి చూసి ఎప్పుడు నీళ్ళు ఉంటా. వంగ తోట, వంగ పచ్చిమిర్చి కూడా ఉంది చూడమ్మా. మధ్య మధ్యలో పచ్చిమిర్చి ఉంది, పచ్చిమిర్చి బంతి కూడా కనపడుతుంది. పచ్చిమిర్చి మొత్తం వంగే, బెంగనే. బెంగ ఇంకా పువ్వే ఉంది, కాయలు కనపడుతున్నాయి. చీమలు ఉన్నాయి పార్వతి, ఇందాకలా అక్కడ దిగుదాం అని చూసా, చీమలు బాగా ఉన్నాయి. వర్షం ఒకటి పడింది కదా, వెళ్ళినప్పుడు ఏమన్నా చూడలేదు కనపడింది. రెండు కలిపి బొద్దుగానే ఉండేది కదా, గోర్చిక్కుడు కదా ఇది, గోర్చిక్కుడే గోర్చిక్కుడు. ఈ తోట ఇది బెండి, మామిడి చెట్లు ఇక్కడ బాగా తింటాం. చెట్లు నేరేడు చెట్టు అమ్మా, నేరేడు చెట్టు పెద్ద చెట్టు. ఇందాక మనం తింది దీని పళ్ళేనా? కాదు, అక్కడ జహీరాబాద్ నుంచి.
గ్రీన్ చిల్లీ అండి, బిందు వేస్ట్ వాటర్ ఉండదు కదా తోటకూర చిన్నగా దూరం ఉంది కదా దూరం ఇక్కడ ఉండగా ఎదురు కూడా మొక్కజొన్న అరటి 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 గెల తీసుకుంటే ఎల్ల తెల్లదే జొన్న 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 అనుకుంటా జొన్న గేదలకి మొక్కజొన్న కాదు జొన్న పడతా అంతే అదేంటమ్మా రైతు బిడ్డనమ్మా రైతు బిడ్డని ఎరామా నువ్వు ఎట్ట గుర్తు పడతావు అంటే రైతు బిడ్డనమ్మా చిన్నప్పటి నుంచి చూస్తూ చూస్తుంటే ఇంకేంటి రైతు బిడ్డ జొన్న మొక్కజొన్న కాదు ఇప్పుడు తీసేస్తారా ఇది గేదలకమ్మా గేదలకి బలం ఉండు అరటికాయలు తీస్తున్నా మా పిల్లలకి చూపించడానికి అరటి పువ్వు అరటి గెల ఎంత అందంగా ఉందో చూడండి పిచ్చిగుళ్ళు ఎక్కడున్నాయి ఇగ ఎంత బాగున్నాయి చూడండి నేచర్గా పిచ్చిగుళ్ళారా పిల్లలు అదిగో చూడండి అలా చెట్లకి అలా వేలాడి తీసుకుని ఉంటాయి తర్వాత అవి పెద్దవయ్యాక వెళ్ళిపోతాయి ఈ వర్షాకాలం దాటిన తర్వాత ఆ గూళ్ళను ఒక వేలాడుతుంటాయి కొంతమంది అవి కూడా తీసుకుంటూ ఆడుకుంటారు మా చిన్నప్పుడు మేము అవి కలెక్ట్ చేసుకునేవాళ్ళం చిన్నప్పుడు భలే తీసుకుని ఆడుకుంటూ ఉండేవాళ్ళం చూపి ఉంటాయా అది అది ఆ పాయింట్ కరెక్ట్ ఆ కొటేషన్ కరెక్ట్ తినగా తినగా ఏమో తీయను సీజన్లో వేపకాయలు కూడా వస్తాయి మామిడికాయలు ఉన్నది చూడు కాయ చాలా తర్వాత చీవర చెట్టు కింద నడవాలన్నా కింద పడిపోతాయి కింద పడి పప్పలు మరి శ్రావణ మాసం అంతా అసలు మనం పూర్ణ అదే వంగ చెట్లమ్మా పళ్ళు పళ్ళు మళ్ళీ విత్తనం కోసం వదిలేశారు ఎండింగ్ అలాగే అయిపోయిన తర్వాత డ్రై అయిపోయాక ఇవే మళ్ళీ విత్తనాలు వేస్తారు అయిపోయిన తర్వాత ముడుచుకుపోయింది మరి లక్ష్మి చూడండి ఫోటోలు పిచ్చిదండి ఎక్కడికి వెళ్ళినా సరే ఫోటోలు వీడియో ఫోటోలు వీడియో మూడు పువ్వులు ఆరు కాయలు అంటారు కానీ తనకి మూడు ఫోటోలు ఆరు వీడియోలు ఉంటే చాలండి ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఆకు ప్రతి పువ్వు దగ్గర ఫోటో తీసుకుంటుంది తన ఇంట్రెస్ట్ అది అన్నీ చక్కగా మళ్ళీ ప్రజెంట్ చేస్తుంది కూడా అది ఇంకా హ్యాపీ అనిపిస్తుంది చూడండి బిల్డింగ్ ఎంత అందంగా కనిపిస్తుందో అసలు మేము వెళ్ళిన రోజే చాలా అద్భుతమైన రోజు అనిపించింది అండి ఎందుకంటే ఆ రోజు ఆ అట్మాస్ఫియర్ చూడండి ఒకసారి ఎంత ప్లెజెంట్గా ఉందంటే అసలు ఆ స్కై అవనండి చూడండి చూడండి భలే అందంగా ఉందండి అసలు మర్చిపోలేని రోజు అంటే మాకు నిజంగా క్లైమేట్ కూడా మాకు చాలా సహకరించింది ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి మన హైదరాబాద్ అనే అనిపిస్తుంది కదా కానీ మన హైదరాబాదే అప్పుడప్పుడు మన లైఫ్లోకి ఇలాంటి ప్లేస్ కావాలండి వాళ్ళు ఇయాల్లో అవుతున్నారు దగ్గరికి
లైఫ్ లాంగ్ ఇలా గ్రీనరీ చూస్తూ అలా ఉండిపోతే ఎంత హ్యాపీ కదా. అప్పుడప్పుడు అనిపిస్తుందండి ఈ ఉద్యోగాలు కోళ్ళు అన్నీ అయిపోతే చక్క చిన్న పల్లెటూరు ఏదైనా చక్కగా సెటిల్ అయిపోయి ఇలా గ్రీనరీ చూసుకుంటూ మనకు తెలిసింది అంతో ఏంతో ఆ పల్లె వాళ్ళకి హెల్ప్ చేస్తూ అయిపోతే జీవితం ఇంకేం కావాలి చెప్పండి కదా. చూద్దాం మనసులో కోరిక అయితే ఉంది అండ్ ద ఎండ్ లైఫ్ చక్కటి పల్లెటూరు మంచి గ్రీనరీ ఉన్న పల్లెటూరు అలా సెటిల్ అయిపోయి హ్యాపీగా మన ప్లేస్లోనే అన్నీ పండించుకొని పెరట్లో ఎస్ అవన్నీ చక్కగా తెచ్చుకుని అలా వంట చేసుకుని అలా లైఫ్ వెళ్ళిపోతే చాలా చాలా బాగుంటుంది. ఏంటో ఇది దాటి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మన జీవన ప్రయాణం మామూలే. అదిగో మా వాళ్ళందరూ మెల్లిగా ఉయ్యాల్లో ఊగడానికి రెడీ అవుతున్నారు. అమ్మయ్యా అయిపోయిందండి అంతా తిరిగి తిరిగి వచ్చి మళ్ళీ చక్కగా కూర్చుని బోల్డ్ సంగతులండి మేమందరం కలిసామంటే ఈ పలానా టాపిక్ అని ఉండదు అన్ని టాపిక్స్ గురించి డిస్కస్ చేసేసుకుంటాం బోల్డ్ అంత నాలెడ్జ్ కూడా సంపాదించేసుకుంటాం ఎందుకంటే తెలియని విషయాలు బోల్డ్ ఇలాంటప్పుడే తెలుస్తాయట. సో ఇదండి మా లేడీస్ డే అవుట్ మీకు నచ్చిందా నచ్చితే ఓ లైక్ వేసుకోండి ఓ కామెంట్ చేయండి షేర్ చేయండి మీ